అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డాక్టర్ గారు నిస్తా గారిలా అడుగుతున్నారు. మాకు ఒక్కడే అబ్బాయి, వాడి వయసు 4 సంవత్సరాలు. మాకు బంధువులు ఎక్కువ, అప్పుడప్పుడు మా బంధువుల పిల్లలు మా ఇంటికి వస్తుంటారు. వాళ్ళతో మా బాబు అస్సలు కలవడు. వాళ్ళ పిల్లలు బాగానే హుషారుగా ఉంటారు. మావాడు మాత్రం ఎవరితోనూ కలవడానికి ఉత్సాహం చూపించడు. అందరూ మా అబ్బాయి ఎలా ఎందుకు ఉన్నారు అని అడుగుతుంటే చాలా బాధగా ఉంది. మా బాబు అందరిలో కలవాలంటే ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇషిత గారు, వాళ్ళలో లో సెల్ఫ్ ఎస్టీమ్, లో కాన్ఫిడెన్స్, ఆర్ లేకపోతే వాళ్ళని వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేరు, ఎక్స్ప్రెస్ చేసుకోలేని పిల్లలు ఉంటారు. ఇది ఎప్పుడు కూడా మనకి ఒక్కసారిగా ఇలాంటి బిహేవియర్ అనేది మనం చూడం. సో ఈ బిహేవియర్ అనేది గ్రాడ్యువల్లీగా డెవలప్ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచే మనము సోషియలైజ్ అవ్వటానికి ఆ స్కోప్ మనము పేరెంట్స్గా మనం ఎంతవరకు వాళ్ళకి ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అయినా కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీ వైపు నుంచి ఎలాంటి లోపాలు లేవు, బట్ స్టిల్ చైల్డ్ ఈజ్ లైక్ దట్ అన్నప్పుడు మనం తప్పకుండా దాన్ని గుర్తించాలి. ఆ తర్వాత వాళ్ళు ఇనిషియేట్ తీసుకోకపోతే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఓపెన్ అప్ అయ్యేలాగా మనము చేసి, వాళ్ళు ఎందుకు కలవలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఏమైనా భయం అవుతుందా, లేకపోతే ఎదుటి వాళ్ళు వాళ్ళని డిగ్రేడ్ చేస్తారని అనుకుంటున్నారా, వాళ్ళ లోపాలు ఏమని అనిపిస్తున్నాయి, వాళ్ళ పర్స్పెక్టివ్ అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వాళ్ళతో ఫ్రెండ్లీ అప్రోచ్గా మాట్లాడతామో, ఆర్ లేకపోతే ఇంకెవరైనా సరే చైల్డ్ ఇంకెవరితోనైనా ఓపెన్ అప్ అవుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళతోనైనా అలవ్ చేస్తే మీకు రీజన్స్ అనేవి అర్థమవుతాయి. యూజువలీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు అని అనుకోండి, మా బాబు ఎక్కువ మాట్లాడండి లోపలే కూర్చుంటారు అని చెప్తారు, ఆర్ లేకపోతే ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు అని చెప్తారు. అంటే ఈ నెగిటివ్ కమెంట్స్ అనేది మనమే ఇస్తూ ఉంటాం, మనకు తెలియకుండా అది కావాలని ఇంటెన్షనలీ చేయము కానీ, బట్ స్టిల్ అలాంటి నెగిటివ్ కమెంట్స్ అనేవి చాలా ఇంపాక్ట్ అవుతాయి పిల్లలు. ఎవరైనా రాగానే మనం నెగిటివ్ కమెంట్ ఇవ్వగానే వాడు మాట్లాడబోయేది కూడా ఆగిపోతుంది. సో అందుకని మనం ఒక్కసారి మనం కూడా చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా సరే ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ ఏమైనా ఉన్నాయా. సో బాబు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో అప్రోచ్ అవుతున్నప్పుడు ఇంట్లో ఎలా ఉంటున్నాడు, రిలేటివ్స్తో ఎలా ఉంటున్నాడు, బయట ఎలా సోషలైజ్ అవుతున్నాడు, అండ్ తన నీడ్స్ని బేసిక్గా ఎక్స్ప్రెస్ చేసుకోగలడా, ఆర్ సోషల్ అడాప్టివ్ ఫంక్షనింగ్ ఏమైనా తక్కువ ఉందా, ఇది మీరు మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఒక్కొక్కసారి స్కూల్లో పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడండి. అప్పుడప్పుడు మంత్లీ ఒకసారో లేకపోతే ఎవ్రీ ఫోర్త్ నైటో వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్లో పిలవండి, మీరు కూడా వాళ్ళలో కలవడానికి చూడండి. అలాగే పిల్లలకి ఏదైనా చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ లాగా మీరు అరేంజ్ చేయొచ్చు. సో ఇలా ఫన్ గేమ్స్ అరేంజ్ చేయొచ్చు, సో దట్ మీ బాబు వేరే వాళ్ళలో కూడా కలవడానికి అవకాశం ఉంటుంది.